మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు నిజంగా ఒక నియమంలో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అన్ని మాటలు మాట్లాడుతున్నా, ఆయన అన్ని విమర్శ చేసిన, తండ్రి చనిపోయి కష్టాల్లో ఉంటే కదా దొంగ కేసులు పెట్టారు, జీతం పెట్టారు, వాళ్ళ తల్లిని హింసించిన ఏ రోజు ఆయన ఎక్కడ కూడా మాట తడవడం. ఆయన సొంతంగా పాదయాత్ర చేసుకున్నాడు, ఆయన సొంతంగా ప్రజల దగ్గరికి వచ్చినాడు, ఆయన సొంతంగా గెలిచినాడే తప్పితే మీ మాదిరి దొంగ ఆలోచనలు దొంగ ఇది చూపు ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేయాల, మీ మాదిరి భయపడానికి గురి కాదా మడమ. అందుకే ఆ కుటుంబాన్ని అంటాం మనం, మాటిస్తే మాట తప్పరు మడవ తిప్పరు వచ్చి ఏ మాటిస్తారో మాట కట్టుబడి ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని నిలబడి మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందుకని ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడ్డాడు. ఆ మనిషికి ఎప్పుడు కూడా చల్లని దీవెనలు మీ దీవెనలు ఉండాలని, ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకోవాలి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ మహిళలు ఇళ్లలో, అందుకే జగన్మోహన్ ఒక మాట అంటాడు, వాళ్ళ మాదిరి జనమూల కమిటీలు పెట్టి పార్టీలు పెట్టి వాళ్ళకి ఏదో ఇళ్ళకి ఏదని అనుకోవద్దు. మనకు అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు, రంగులు చూడొద్దు, అందరికీ సాయం చేయండి అన్న మాట జగన్మోహన్ చెప్పడం జరుగుతుంది. అదే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. మా ఓటేశ్వరులు మా మనుషులు కాని వాళ్ళు కాదు అన్నట్టు విడదీయకుండా పల్లెల్లో రక్షణ పెట్టకండి. పేద ప్రజలు అంతా కూడా ఒకటే, మనం మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు మా కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తే మనం సంతోషపడతాం అన్న మాట అన్నట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కష్టం తావు వేయకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు మన మండలానికి వస్తే దాదాపుగా 15,000 మందికి గారు అమ్మఒడి ఈరోజు ఈ చేయుత కార్యక్రమం పడతాం. ఇందులో మనకు ఇడిగిపడే గ్రామానికి 113, బియ్యం 145, దినపాటి 137, దప్పేపల్లి 127, కోనపాడు 74, కుండోదరు 98, కష్టనాగర్పల్లికు 102, లక్కడిపల్ల 1, 222, 224, మధుర 133, మధురపల్లి 124, దాదాపుగా 1,500 మందికి మనకి చేయుత కార్యక్రమంలో దాదాపుగా 2,61,00,000 రూపాయలు ఈరోజు జమ అయిపోయింది. మనకు జమ అయిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవద్దు, దుబారు చేసుకోవద్దు. మనం చిన్న చిన్న ఖర్చులు, చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, వడ్డీలు తెచ్చుకునేవి, బదులు తెచ్చుకునేవి ఎన్నో ఉంటాయి. దాన్ని ఒక్క ఏదైనా చేసుకుంటూ మనకు ఆర్థికంగా నెలకు 5,000 ఏ రకంగా మనం కూడబెట్టుకోవాలా అనే ఆలోచన నుంచి రావాలన్నటువంటిది ఈ కార్యక్రమం. ఇది ఆలోచన ఏంటంటే మీరు బాగుండాలి. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, ప్రతి కుటుంబం, ప్రతి రైతు చల్లగా ఉన్నప్పుడే మా నాయకులు బాగుంటాడు.